అందరికీ నమస్కారం. మరి ఇవాళ ఒక మంచి టాపిక్ మనం చెప్పుకోవాలి. ఇవి మనకు అందరికీ తెలిసినటువంటివే. ఇవన్నీ కూడా మనం ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నాం, ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదేదో కొత్త విషయం ఏం కాదు, ఎవరు చెప్పినా కూడా. కాకపోతే కొంతమంది ద్వారా మనము అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం, ఎందుకంటే మనం ఈ భూమి మీద ఒక ఆధ్యాత్మిక జీవులము. ఇది ఒక్కరు ఒక ఆత్మ పదార్థాలమే, అందరికీ అన్ని విషయాలు తెలుసు. కాకపోతే ఆ మరిసిపోయినటువంటి ఆ విషయాలని ఎవరో ఒకరు వచ్చి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. సో అలాంటి విషయాలే ఆధ్యాత్మికత అంటే. ఏదో కొత్తది వచ్చేసింది మనకు, కొత్త దాన్ని మనం జీర్ణించుకోలేము, మన వల్ల కాదు అనేది కానే కాదు, మనందరికీ తెలిసిన విషయమే. అందరూ గత జన్మాంతరాలలో నుంచి ఆచరిస్తూ వస్తున్న విషయమే, అనుభవపూర్వకం అవుతున్న విషయమే. కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఆత్మ ఒక వజ్రంలాగా తయారవుతుంది. అంటే ఒక రాయిని బాగా సాధితే అది ఒక వజ్రం అవుతుంది. అలాగే జన్మాంతరాల నుంచి మనము రకరకాల అనుభవాలు పొందుతూ, నేర్చుకుంటూ, ఎదుగుతూ, ఇంకా తెలుసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. సో అంతేగాని ఏమి కొత్త విషయాలు ఏమి కాదు. నేను నిన్న సులూరుపేట క్లాస్కి వెళ్ళాను, నేను రాఘవేంద్ర సార్ వెళ్తే అక్కడ క్లాస్ సార్ చెప్తున్నాడు, నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. టాపిక్లో ఒక సార్ చెప్తూ ఉంటే ఒక మాయ అనే ఒక పదం వాడాడు సార్. మనందరికీ తెలుసు మాయ అంటే ఏంది అనేది తెలుసు. సార్ నేను ధ్యానంలో కూర్చొని అప్పుడే ఏంటి మాయ అంటే ఏంది, చాలా బాగుంది, మంచి పదం ఉంది, దీని గురించి నాకు మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే, నాకు అప్పటికప్పుడు వచ్చినటువంటి విషయాలు నేను కొన్ని అప్పుడే రాసిపెట్టాను, దాని గురించి మనం ఇవాళ చెప్పుకోవాలి. మనకు చాలా అవసరం. మాయ అంటే ఇది ఆత్మని కప్పి ఉంచినటువంటి ఒక పొర. ఆత్మని కప్పి ఉంచినటువంటి ఒక పొర. మనందరికీ తెలుసు, ఒక బిడ్డ బయటికి వస్తుందని అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఒక తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ మాయలో నుంచి బయట వస్తుందనే విషయం ప్రతి తల్లికి తెలుసు. ఈ బిడ్డ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు అని అంటే, ఒక చిన్న మాయలో నుంచి పెద్ద మాయలోకి వస్తున్నాడు. మనందరము అలా వచ్చినటువంటి వాళ్ళ. అది ఒక చిన్న లోకం. అక్కడ ఆ మాయపొర ఆ గర్భంలో ఉండి అక్కడి నుంచి ఈ పెద్ద మాయలోకి వస్తున్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత అది ఆ మాయ ఏమవుతుందంటే వేరే రూపాంతరం చెందుతుంది. దాని పేరే మనస్సు అన్నట. ఎందుకంటే తల్లి గర్భంలో పిల్లవాడికి మనస్సు ఉండదు, అక్కడ మాయ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ భూభౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడికి ఆ మాయ అనేది మనస్సు రూపంలో పెరుగుతూ పోతుంది. ఇది ఈ మాయ అనేటువంటిది ఏం జరుగుతుందంటే, ఆత్మ తనను తాను తెలుసుకోకుండా ఇది కప్పివేసుకుంటుంది. ఎందుకంటే ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుని యొక్క కిరణాలు భూమి మీదకి ఎంతో అద్భుతంగా వస్తాయి.
మధ్యలో మేఘాలు అటొస్తాయి, ఒక్కొక్కసారి మొత్తం చీకటైపోయింది. మరి ఆ మేఘాలు అనేటువంటి అవి మాయా అనుకుందాం. సూర్యుని యొక్క వెలుతురు ఆత్మ అనుకుందాం. సో ఆ సూర్యుని యొక్క వెలుగు ఈ భూమిని చేరేదానికి మధ్యలో ఎలాగైతే ఆ మేఘాలు అనేటివి ఉన్నాయో, అలాగే మనం మన యొక్క ఆత్మని చేరేందుకు, ఆ పరమాత్మ స్థితికి మనం వెళ్ళేందుకు ఈ మధ్యలో ఈ మాయ పొర అడ్డు ఉంది. మాయ పొర అడ్డు ఇది. ఈ మాయ పొర అనేది ఎవరో తీసుకొచ్చి పెట్టినది కాదు మేడం, మనం గుర్తుంచుకోవాలి. ఎవరో ఎత్తుకొచ్చి వల వేయలేదు మనం. మరి ఎవరు తీసుకొచ్చేసారు ఈ వలని, ఈ పొరని అని అంటే మనమే వేసుకొని వచ్చాం, మనమే వేసుకొని వచ్చాం. ఎందుకు వేసుకున్నాము, ఇక్కడ క్వశ్చన్, ఎందుకు వేసుకున్నాము? మరి ఆత్మ అలాగే ఉండి ఆత్మస్థితిలోనే ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా, మరి ఈ మాయ పొర ఎందుకు వచ్చింది మనకు అని అంటే, ఆ మాయ పొర అనేది లేకపోతే మనకు అనుభవాలు లేవు. అనుభవాలు ఏమి ఉండవు. తీపి, కారము, పులుపు, వగరు, చేదు, చూసారా, ఈ రకరకాల రుచులన్నీ మనం వడ్డించుకోవాలి అని అంటే ఆ మాయ పొరతో మనము ఉండాలి. అందుకని దాన్ని తగిలించుకొని వచ్చాం. మరి ఆ తగిలించుకొచ్చినటువంటి ఆ మాయ పొరని అలానే వేసుకొనుందామా? ఈ శరీరంతో తీసుకొచ్చాము దాన్ని. మరి ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఈ భూమి మీద ఆ మాయపురం ముసుగులోనే బతుకుతామా, ముసుగేసుకొని జీవిద్దామా అని అంటే అది కుదరదు. లేదు సార్ నేను జీవిస్తాను అంటే జీవించు, నో ప్రాబ్లం. మళ్ళా జన్మ ఉంది, పునరపి జననం, పునరపి మరణం. ఇప్పుడు దీని గురించి నాకు ఇంకొంచెం సబ్జెక్ట్ కావాలన్నప్పుడు ఇంకా రెండు మూడు వచ్చాయి. మాయలోన పుట్టి మాయలోన పెరిగి మాయలోన నీవు మాయమైన, మాయలో పుట్టి మాయలో పెరిగి మాయలోనే మనం మాయమైపోయినాం అనుకో, ఏముంది అక్కడ? చూసారా, మాయలో పుడుతున్నాం, మాయలో పెరుగుతున్నాం, మాయలోనే మాయమైపోతున్నాం. మరి మన ఆత్మ మేలుకునేది ఎప్పుడు? ఎప్పుడు మనము ఆ మాయ నుంచి బయట వస్తాము? ఆత్మకి కమ్మినటువంటి ఆ మేఘాలు వంటి ఆ పొర ఎప్పుడైతే మనం తీసుకొని బయట వస్తామో, అప్పుడు ఆత్మ తన వెలుగు, తన యొక్క శక్తిని. ఇది మనం చెప్పుకున్నాం. మాయ అనేది భూభౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనస్సుగా మారుతుంది. మాయ అనేది ఒక మనస్సు ఆడేటువంటి ఒక నాటకం, మనస్సు ఆడేటువంటి ఒక నాటకం. రే నీ కళ్ళు మూసుకొని పోయినాయరా, నీకు తెలియట్లేదురా, కన్ను మున్ను తెలియట్లేదురా, ఇలాంటి మాటలు వస్తుంటాయి మనకు, అవునా? ఒక కళ్ళు మూసుకొని ఉన్నాడా? సత్యానికి దూరంగా ఉన్నాడు వాడు, బుద్ధి వికసించేదానికి దూరంగా ఉన్నాడు. వాడికి బుద్ధి వికసిస్తే కళ్ళు తెరుచు, కళ్ళు తెరుచుకోవాలి అని అంటే ఆ మాయలో నుంచి వాడు బయటికి కదా. మన వాళ్ళు అంటుంటారు, వీడు ఎల్లా మాయలో పడి నన్ను చూడడం లేదు, అవునా కాదు? మనం అనుకుంటుంటాం, అంటే ఇక్కడ ఏంది అక్కడ, అతను ఒక భ్రమలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు, సత్యానికి దూరంగా ఉన్నాడు. మరి మనిషి మాయలో ఉన్నంత కాలము, మనిషి మాయలో ఉన్నంత కాలము ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళే రుచిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కానీ ఆ దుఃఖానికి దగ్గరవుతూ ఉంటాడు, దుఃఖానికి దగ్గరవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనస్సుకు దగ్గరవుతూ ఉంటారో వాళ్ళకి దుఃఖాలు దగ్గరవుతూ ఉంటారు. ఎవరైతే మనస్సుకు దూరం అవుతూ ఉంటారో దుఃఖాలకి దూరం అవుతూ ఉంటారు. కాబట్టి
ఈ మనస్సు ఆడే నాటకం నుంచి మనందరం మనిషి ఎప్పుడు బయటపడాలి. ఈ మనస్సు ఆడే నాటకం నుంచి మనిషి ఎప్పుడైతే బయటికి వస్తాడో అప్పుడు మాత్రమే వాడు ఆనందంగా జీవించగలడు. మాయ అంటే ఇంకొకటి చూడండి, అశాశ్వతమైన దానిని శాశ్వతము అని నమ్మడం మాయ. మనం అంతా మాయలో జీవిస్తున్నామని ఎందుకు అంటున్నామనంటే, మన చుట్టూ ఏదైతే కనిపిస్తూ ఉందో ఇదంతా మాయే. పెద్దోళ్ళు అందుకని ఏమన్నారు, మాయ ప్రపంచమురా జీవ మమకారము విడురా. ఏంటి ప్రపంచం ఎంత మాయ, ఏమి లేదు ఇక్కడ. తద్దృశ్యం తద్నశ్యం. నీవు ఈ కంటితో ఏదైతే చూస్తున్నావో అది ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి ఏమవుతుంది, అది నశించిపోతుంది. శరీరం నశిస్తుంది, ఈ సోఫా నశిస్తుంది, కుర్చీ నశిస్తుంది, టీవీ నశిస్తుంది. చూసారా, ఏదైనా సరే ఇదంతా కూడా ఏంటిది, ఇది శాశ్వతము అని ఎవరైతే నమ్ముతున్నారో వాడు దాంట్లో ఇరుక్కున్నట్లు. ఈ శరీరము శాశ్వతము, 400 సంవత్సరాలు ఈ శరీరంతో ఉంటాను నేను, మరి 401 సంవత్సరం అంతే కదా నా పెళ్ళాము శాశ్వతము అని నమ్ముతూ కూర్చుంటే, నా ఆస్తులు శాశ్వతము అని కూర్చుంటే, వెంట తెచ్చినవి లేవు వెంట వచ్చినవి లేవు, ఏమి తెచ్చినావు వెంటగొని వెళ్ళుటకు, శ్వాస మీద దేశ ధ్యానము జీవా. మాయలోన పడక మది ఎరిగి మెలుగు నాయనా. ఏమి తేవలా, అంతే కదా ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం పైకి, అంతే. చివరికి బట్టలు కూడా ఉండవు, మొలతాడు కూడా కట్ చేస్తాడు, మొలతాడు కూడా కట్ చేస్తాడు. ఈ సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎస్, అప్పటి నుంచి ఆనందంగా ఉంటాం, అప్పటి నుంచి ఆనందంగా ఉంటాం. ఈ లోకంలో ఇద్దరు ఆనందంగా ఉంటారు, ఎవరు వాళ్ళు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు వీళ్ళిద్దరే ఆనందంగా ఉండేది. ఒకటి పిచ్చివాళ్ళు, రెండు చిన్నపిల్లలు. పిచ్చివాడు ఎప్పుడు తన్మయత్వంతో ఉంటాడు, ఆనందంతో ఉంటాడు. చిన్నపిల్లవాడు కూడా అదే ఆనందంతో ఉంటాడు. మరి అలాంటి ఆనందం మనం పొందాలి. ఎందుకు అని అంటే, వాడికి మనసు లేదు, వీడికి మనసు, ఇద్దరికీ మనసు ఉండదు. చిన్నపిల్లవాడు మనసు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే వాడికి అన్నీ వచ్చేస్తాయి. మనం నేర్పిస్తాం, సమాజము చేత సృష్టించబడింది మనస్సు, అప్పటి వరకు ఏమీ ఉండదు. పుట్టినప్పుడు నీవు పరమాత్మ స్థితి నుండా మది పెరుగు కొలది నీకు మలినమంటూ ధ్యాన సాధన చేత మనసు శుద్ధి గావించు శ్వాస మీద ధ్యాస ధ్యానము. పుట్టినప్పుడు మనము ఎంతో పరమాత్మ లాగుంటాం, అంటే పరమాత్మ స్థితి. వాడికి పామైనా పరమాన్నమైనా ఒకటే. కాబట్టి ఏదైతే అశాశ్వతమో దాన్ని శాశ్వతము అని ఎవరైతే నమ్ముతున్నారో వాడు ఈ మాయలో ఉన్నాడు అని అర్థము. మాయను జయించేందుకే మానవ జన్మ. మానవ జన్మ ఎందుకు తీసుకుంటున్నది ఒక ఆత్మ అంటే, ఈ మాయని జయించాలి, ఎప్పటికైనా జయించాలి, తప్పదు. నువ్వు 200 జన్మలెత్తు, 300 జన్మలెత్తు, 500 జన్మలెత్తు, ఏదో ఒక జన్మలో ఈ మాయ నుంచి ఆ ఆత్మ బయటపడితే అప్పుడు దానికి పునర్జన్మ అంటూ ఆ స్థితికి చేరుకోవాలి, ఇచ్చా జన్మ స్థితికి మనం చేరుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బలవంతంగా తొయ్యకూడదు, నువ్వు పోరా నాయన, తప్పదురా, నువ్వు మళ్ళా పోవాలరా అని అనకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మ ఈ భూమి మీద తన పని చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎస్ శభాష్, నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేసావు అక్కడ, సరేనా, ఇంకా నువ్వు అక్కడికి పోవాల్సిన అవసరం అనేటువంటి స్థితికి మనం ఎదగాలి. అలా ఎదిగేందుకే మనము అనేక జన్మలు తీసుకుంటూ వస్తున్నాం ఈ భూమి మీద.
ఒక జన్మలో ఆడగా, ఒక జన్మలో మగగా, ఒక జన్మలో పసిపిల్లవాడిగా, ఇంకొక జన్మలో ఇంకొక రకంగా, ఇలా రకరకాల జన్మలు తీసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మాయను జయించాలని అనుకుంటారో వాళ్ళు ధ్యానం అనేటువంటి ఒక్క మార్గాన్ని తప్పక పాటించాలి. ఇంక ఏ మార్గాన్నైనా పయనించండి మీరు, దాని నుంచి బయట. ఎందుకని, మాయ చేత మనసు సృష్టించబడుతుంది. ఎప్పుడైతే ఈ మనస్సు ఆధీనంలో మనం ఉంటామో మనకు అన్ని దుఃఖాలే వస్తాయి. కాబట్టి ఆ మనస్సు నుంచి మనం, అంటే ఇక్కడ మనస్సు అనేది ఇంకొక టాపిక్, అది మళ్ళీ చూద్దాం, తెలుసుకుందాం దాని గురించి. ఆ మనస్సుని మనం ఎలా కావాలో అలా వాడుకోవాలి. మళ్ళీ దాన్ని వద్దు అని అనకూడదు మనం. ఎందుకంటే మనస్సే లేకపోతే ఈ భూమి మీద మనము కష్టం, అనుభవాలు అనేటివి ఉండవు. కాకపోతే ఆ మనస్సును మనం ఎలా వాడుకోవాలో అది ధ్యానం ద్వారానే తెలుసు. మనస్సు యొక్క పగ్గాలు మన చేతలు. అదే వేరే మార్గంలో ఎవరైనా ఉన్నారనుకోండి, రకరకాల గుడులు దిగుతున్నారు, రకరకాల స్వామీజీల దగ్గరికి వెళ్తున్నారు, రకరకాల మార్గాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలో ఎప్పుడు వస్తుందంటే కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యాస పెట్టి శూన్యస్థితికి మనము చేరుకోవాలి. అప్పుడు మనసు నెమ్మది నెమ్మదిగా కొంచెం దాది మన కంట్రోల్లోకి. మాయను జయించిన వాడే మాధవుడు. ఎవరు భగవంతుడు అంటే ఎవరు? మాయ నుంచి బయటపడ్డవాడు భగవంతుడు. కాబట్టి మనందరము భగవంతుడు కావాలి అనంటే, ఆ మాయపరు నుంచి బయటపడాలి అనంటే, ఆ మనస్సును మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనంటే, మనకున్న ఒకే ఒక్క సాధనము, ఒకే ఒక్క మార్గము, అత్యంత సులువైన మార్గము శ్వాస మీద ధ్యాస ధ్యానము. ఎందుకంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎవరైతే అద్భుతమైనటువంటి సాధన గంటలు సాధన చేస్తారో వాడు అతి త్వరగా దాని నుంచి బయటికి, ఆ మాయను జయించిన వాడే మాధవుడు భగవంతుడు. కాబట్టి మానవులందరూ మాధవులు కావాలి. మానవులందరూ ఎవరవ్వాలి? మాధవులు కావాలి. ఈ మాయ అనేది ఆత్మ ఎదుగుదలకు ఒక మార్గం. ఇది అంటే ఆత్మ ఎదగాలి అని అంటే మనకు ఈ మాయ అనేది ఉండాలి, తప్పదు. భార్య మాయ అండి, పిల్లలు మాయ, అంతే కదా, ఇది తెలుసు. మళ్ళీ ఏం చేస్తున్నాము? లక్షలు పెట్టి ఖర్చు పెట్టి భార్యను తెచ్చుకుంటున్నాం, ఆమె భర్తను తెచ్చుకుంటామంది, చూసారా? మళ్ళా పిల్లల్ని కదా. మరి నాకు ఏమి వద్దండి, నాకు ఈ సంసారమే వద్దండి అని అనుకుంటే నై జాంతానై కుదరదు. శంకరాచార్యుడు అంటే ఏం చేశాడు? సన్యాసి ఆయన, సన్యాసం స్వీకరించాడు పసి వయసులోనే. స్వీకరించి ఏం చేశాడు ఆయన? నేను ఏమాయాలకి ధ్యానం చేసుకుంటాను అంటే కుదరదు. ఎక్కడో ఒక దగ్గర ఓడిపోతాడు. అది తెలీదు, సంసారం తెలియదు, భార్య పిల్లలు భర్త, అర్థమైందా? ఏది తెలియదు ఆయన పాప. మరి ఓడిపోయాడు కదా జీవితంలో, మళ్ళా అది చేసుకునేదానికి మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని, చూసారా, మళ్ళా రావాలి, తప్పదు భూమి మీద, తప్పదు. అంతే, అందుకనే ఆత్మ ఎదుగుదలకు ఈ మాయ అనేది ఒక మార్గం. మరి దానిలో ఇరుక్కు పోకుండా మనం సాధన చేస్తూ బయటపడుతూ ఉండాలి. అందుకనే సంసారంలోనే మోక్షాన్ని వెతుక్కోవాలి. ఎక్కడ వెతకాలి? సంసారంలోనే మోక్షం. ఇంకెక్కడో లేదు మోక్షం, ఇంకెక్కడో లేదు. అందరితో ఉంటూ ఇంతకుముందు ఒకసారి క్వశ్చన్ అడిగాడు, మనశ్శాంతికి ఆనందానికి తేడా ఏంటి అన్న. మనశ్శాంతికి ఆనందానికి తేడా ఏంటి? చక్కని నాదనాలో నుంచి వచ్చింది ఏంటంటే, అందరికీ దూరంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది, అందరితో హ్యాపీగా ఉంటే ఆనందం ఉంటుంది. అందరిలో ఉంటూ, చూసారా,
హ్యాపీగా సంతోషంగా జీవించడమే ఆనందం. అందరినీ వదిలేసి దూరంగా పోతే మనశ్శాంతి. ఏది కావాలి మనకు? ఏది కావాలి? ఆనందం కావాలి. మన వాళ్ళు అంటారు, రే నాయన కాసేపు మనశ్శాంతికి వదిలేంటారు అన్న, అందరూ వెళ్ళండిరా అన్న. అంటే వీడు దూరంగా ఉండాలనుకుంటున్నాడు, వాడు ఎప్పటికీ ఆనందంగా ఉండలేదు. అందరిలో ఉండాలి, అన్ని అనుభవాలు పొందుతుండాలి, అందరినీ ఒప్పుకుంటూ ఉండాలి, అందరినీ స్వీకరిస్తూ ఉండాలి, వాడు మాత్రమే ఆనందంగా. కాబట్టి ఈ ఆత్మ ఎదుగుదలకు ఇది ఒక మార్గము. మాయా అనేది అజ్ఞాన జనితమైన, మనిషి మాయలో ఇరుక్కొని ఉన్నాడు అని అంటే వాడు అజ్ఞానంలో ఉన్నాడు అని అర్థం. ఆ మాయ నుంచి బయట వచ్చిన వాడు జ్ఞాని. అంటే మనస్సు మాయలో పడి జీవిస్తూ ఉండేవాడు అజ్ఞాని. ఆ మనస్సు మాయను పొర నుంచి దాటుకొని ఆత్మస్థితిలో జీవించేవాడు జ్ఞాని. అంటే ఇంకేం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, ఒక సీతాకోక చిలుక, సీతాకోక చిలుక ఉంది, దానికి ముందు అది ఒక గొంగళి పురుగు, ఒక గొంగళి పురుగు. ఆ గొంగళి పురుగు చుట్టూ ఒక పొర ఉంది, ఒక పొర ఉంది. అదే మాయ పొర, శాశ్వతమైన పొర కాదు. మరి ఆ గొంగళి పురుగు ఆ పొరని చుట్టుకొని లోపల గమ్మను కళ్ళుమూసుకొని ఉంటుంది, గమ్మను కళ్ళుమూసుకొని అలానే ధ్యానం చేస్తూ ఉంటుంది అది అని అనుకుందాం. 41వ రోజు ఏం చేస్తుంది అది? ఏం చేస్తుంది? ఆ పొరని చీల్చుకొని అద్భుతమైన సీతాకోక చిలుకలాగా, అంటే ఆ లోపల ఉన్నటువంటి వాడు ఆ గొంగళి పురుగు అనేది మాయలో ఉన్న జీవితం, మాయలో పడి ఉండేటువంటి జీవితం ఆ గొంగళి పురుగు. దాన్ని అందరూ అసహించుకుంటారు, ఆ గొంగళి పురుగు అనేటువంటి స్థితిని అందరూ అసహించుకుంటారు. సాధన చేసి ఏమైంది అది? తన మాయ పొరను చీల్చుకొని అద్భుతమైన సీతాకోక చిలుక ఆనందంగా విహరించేందుకు ఈ లోకంలోకి, అది ఆత్మస్థితి. అంటే ఏదైతే ఆ మాయ పొరంలో మనిషి జీవిస్తూ దాన్ని చీల్చుకొని ఎప్పుడైతే బయటికి వస్తాడో వాడు ఈ జీవి భూమి మీద ఆనందంగా జీవించవచ్చు, హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉండడమే కాదు, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాడు వాడు. సీతాకోక చిలుక, సీతాకోక చిలుక అంటే ఇష్టం లేని వాడు ఒకరు చెప్పండి, నాకు ఇష్టం లేదండి సీతాకోక చిలుక అంటే అని ఎవరు అన్నారు? ఈ భూమి మీద పసి పిల్లవాడి కాణించి పండు ముసలి వరకు దాన్ని చూడాలి చూడాలి సీతాకోక చిలుకలో పది రావడం ఎంత బాగుందండి. అలాగే మనము కూడా మాయపొరని చీల్చిన మానవుడు, మాయపొర నుంచి బయట వచ్చిన మానవుడు సీతాకోక చిలుకలాగా అందరి చేత మెప్పించబడతాడు. అందరూ ఆనందంగా ఉండేందుకు తన జీవితాన్ని అందరి కోసం వెచ్చిస్తూ ఉంటాడు. సో ఇది మనము మాయా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చర్మ చక్షువులకెల్లా జనించునది మాయ, దివ్య చక్షువుతోటి దర్శించు సత్యం, తనువు మాయ తన బయట మాయ. ఈ శరీరము మాయే, మన బయట ఉండేది మాయ. చర్మ చక్షువులకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మాయే. మరి సత్యం ఏది అని అంటే దివ్య చక్షువుతో చూసేదే సత్యం. ఈ యొక్క మూడవ నేత్రము ఎవరికైతే వికసిస్తుందో వాడు, అది జ్ఞాన నేత్రం, అది అద్భుతమైన జ్ఞానిగా వాడు జీవిస్తాడు. కాబట్టి మనము సత్యాన్ని దర్శించాలి, సత్యంతో ఉండాలి, అప్పుడు మాత్రమే మనల్ని ఈ మాయ పొరలు, మనస్సు నాటకాలు ఇవన్నీ ఏమీ చేయవు. థ్యాంక్ యూ.